Namaste, welcome to EV6 News. I am Naruna. Munduga bulletin headlines. Bhari majority sadhinchina NDA 29 Modi pramana swikaram. AP ఎన్నికల్లో చరిత్ర సృష్టించిన వైఎస్ఆర్సీపీ 30న ముఖ్యమంత్రిగా YS జగన్ ప్రమాణ స్వీకారం. ఆంధ్రలో ఘనంగా వైసీపీ విజయోత్సవ సంబరాలు. వేల మెజారిటీ దాటి ఆధిక్యం తీసుకుపోతున్న వైసీపీ అభ్యర్థులు. YCP అధికారాన్ని చేపట్టిన ఏపీ అసెంబ్లీ ఫలితాలు భారీ విజయంతో దూసుకుపోతున్న YSR కాంగ్రెస్ పార్టీ. చిత్తూరు జిల్లాలో దారుణం. మాలసానిపల్లిలో విద్యుత్ షాక్తో ఒకరి మృతి. సినీ గ్లామర్తో వెండి తెరపై తలుక్కుమన్న సినీ తారలు. పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికలో పార్టీ అధినేతలు స్వతంత్ర అభ్యర్థుల బరిలోకి దిగిన సినీ తారలు. మెహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం కొత్తకోట గ్రామ పంచాయతీ పరిధిలోని కొట్టగట్టు సెంటర్ నందు లారీ టిప్పర్ బైక్ యాక్సిడెంట్ కావడంతో నాగుల రాకేష్ సారయ్య పరిస్థితి విషమంగా ఉంది. Bike. సార్వత్రిక సమరంలో భారీ ఆధిక్యంతో విజయకేతనం ఎగురవేసిన బీజేపీ నరేంద్ర మోదీ సారథ్యంలో వరుసగా రెండోసారి ప్రభుత్వ ఏర్పాటుకు సంసిద్ధమైంది. ఈ నెల 29న ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మోదీ పదవి ప్రమాణ స్వీకారానికి రష్యా అధ్యక్షుడు పుతిన్ ముఖ్య అతిథిగా హాజరయ్యే అవకాశం ఉంది. కాగా లోక్సభ ఎన్నికల్లో బీజేపీ సొంతంగా 290కి పైగా స్థానాలు ఆధిక్యంలో కొనసాగుతుండగా ఎన్డీఏ 348 స్థానాలు ఆధిక్యంలో కొనసాగుతోంది. విపక్ష కాంగ్రెస్ కేవలం 50 స్థానాలకే పరిమితం కానుంది. ఇక వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీ భారీ మెజారిటీతో గెలుపొందారు. కాగా ప్రమాణ స్వీకారానికి ముందు ఈ నెల 28న ప్రధాని తన నియోజకవర్గం వారణాసిలో పర్యటిస్తారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో సంచలన విజయాన్ని నమోదు చేసి చరిత్ర సృష్టించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు YS జగన్మోహన్ రెడ్డి ఈ నెల 30వ తేదీన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకరించబోతున్నారు. ఈ నెల 30న తిరుపతిలో సీఎంగా YS జగన్ ప్రమాణ స్వీకరిస్తారని తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆయన తొలిసారి ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టనున్నారు. ఏపీ TDP ఎన్నికల YSR Congress Party చరిత్ర సృష్టించింది. కానీ వీని ఎరుగని రీతిలో ఎగ్జిట్ పోల్స్ సర్వేల అంచనాలకు సైతం అందకుండా తాజా అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో ఫ్యాన్ ప్రపంచన సృష్టించింది. ఈ నేపథ్యంలో TDP ఘోర ఓటమి ఖాయం కావడంతో ఆ పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజీనామా చేయబోతున్నారు. గురువారం సాయంత్రం 4 గంటలకు ఆయన సీఎం పదవికి రాజీనామా చేయబోతున్నట్టు సమాచారం. రాజీనామా లేఖను ఫ్యాక్స్ ద్వారా చంద్రబాబు గవర్నర్కు పంపించనున్నారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు ఆయన గవర్నర్ నరసింహను కలిసే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల్లో ఘన విజయం సాధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు YS జగన్ మోహన్ రెడ్డికి తెలంగాణ సీఎం KCR అభినందనలు తెలిపారు. గురువారం వెలువడిన ఫలితాల్లో వైఎస్ఆర్సీపీ ప్రభంజనం సృష్టించడంతో KCR YS జగన్కు స్వయంగా ఫోన్ చేశారు. జగన్ నాయకత్వంలో ఏపీ ముందడుగు వేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. జగన్ గెలుపుతో తెలుగు రాష్ట్ర మధ్య సంబంధాలు మెరుగవుతాయని ఆకాంక్షించారు. అనేపర్తి నియోజకవర్గంలో వైసీపీ విజయోత్సవ సంబరాలు 10వ రౌండ్కి 30,000 మెజార్టీ దాటి ఆధిక్యంలో దూసుకుపోతున్న వైసీపీ అభ్యర్థి అభిమానులు కార్యకర్తలతో సంబరాల్లో పాల్గొన్న వైసీపీ అభ్యర్థి సత్య సూర్యనారాయణ రెడ్డి విశాఖ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. జిల్లాలో 15 నియోజకవర్గాలు 3 పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియలో భాగంగా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. తెల్లవారుజామున కౌంటింగ్ కేంద్రాలకు చేరుకున్న అధికారులు కేటాయించిన టేబుళ్లకు చేరుకున్నారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్ బాక్సులను లెక్కిస్తున్నారు. ఏపీ అసెంబ్లీ ఫలితాలు వైసీపీకి అధికారాన్ని చేపట్టబోతున్నాయి. టీడీపీకి కంచుకోటగా ఉన్న ఉత్తరాంధ్రలో కూడా టీడీపీ అంతగా ప్రభావం చూపకపోయింది. ఇక విజయనగరం జిల్లాలో వైసీపీ క్లీన్ స్వీప్ చేసిందంటే టీడీపీ వ్యతిరేక ఓట్లు వైసీపీకి అనుకూలంగా మారాయని చెప్పాలి. అయితే ప్రస్తుతం కౌంటింగ్ ఫలితాల సమాచారం మేరకు జిల్లాలోని 9 స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో కొనసాగుతోంది. జిల్లాలోని కురుపాం, పార్వతీపురం, సాలూరు, బొబ్బిలి, చీపురుపల్లి, గజపతి నగరం, నెల్లిమర్ల, విజయనగరం, శృంగవరపుకోట అసెంబ్లీ స్థానాల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు భారీ ఆధిక్యంతో గిరిపదీశగా దూసుకెళ్తున్నారు. గత ఎన్నికల వైఎస్ఆర్సీపీ కేవలం 3 స్థానాలను కైవసం చేసుకోక టీడీపీ 6 స్థానాల్లో గెలిచింది. ఇక తాజా ఫలితాల్లో YS జగన్ చరిష్మా, నవరత్నాలు, పాదయాత్రలో జిల్లా ప్రజలతో మమేకమవడం వంటి అంశాల వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల గెలుపుపై ప్రభావం చూపినట్లు స్పష్టమైంది. దీంతో 9 స్థానాల గెలుపు దిశగా వైఎస్ఆర్సీపీ దూసుకెళ్తోంది. చిత్తూరు జిల్లా కొత్తకోట మండలం బాలసానిపల్లిలో విద్యుత్ షాక్తో భాగ్యమానే మహిళ మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. రమాదేవి పరిస్థితి విషమంగా ఉండడంతో మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కొత్తకోట ప్రభుత్వ వద్ద జనం భారీగా గుమ్మికూడారు. కృష్ణా గుడివాడ మున్సిపల్ చైర్మన్పై మచిలీపట్నం కౌంటింగ్ కేంద్రం సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు కారు అద్దాలు పగలకొట్టి దాడి చేశారు. అప్రమత్తమై కారును వేగంగా పోనించిన డ్రైవర్ కడప జిల్లాలో వైకాపా కార్యకర్తలు, అభిమానులు జగన్ ముఖ్యమంత్రి అవుతున్నాడని సంబరాలు జరుపుకుంటున్నారు. కేక్ కట్ చేసి ఒకరికొకరు స్వీట్స్ తినిపించుకున్నారు. ముఖ్యంగా జగన్ అత్యధిక సీట్లతో ముఖ్యమంత్రి అవుతున్నాడని, ఇక రాజన రాజ్యం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. Cine Glamurto, Venditherapy Talukumana Cine Tarali Sari, Yenikolo Tamadustan with Kuntanar, Parliament Assembly, Yenikolo Party Adhinathru, Swatantra Pietriga, Barlokdigi, Praja Sevalaku Purankitamatu, Yenikla Sakshiga Pratibunar, Ide, Rape Jerry Counting, Yavar Karukulang Undaputana, Woodkata, Vidalante, Mariko di Cantalu, Vechundals Nemari. దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే కర్ణాటక ఫలితాలు రాజకీయ పక్షాలకు చావరేవగా మారుతున్నాయి. ఈసారి రాజకీయ ఉద్దండలు తమ రాజకీయ వారసులను రంగంలోకి దింపుతున్నారు. Krishna Jilla SP Sarvashrestha Tripathi Yathrillo counting Kendram vadda bhari bandobast erpatlu pariseelana counting ki marikotti kshanalu maatrame time unnadato counting kendram vadda tension vatavaram nelakoni undi. Police poorthi sthayi bandobastu madhya prati agent ni kshunanga parikshinchi maatrame lopalaki pampistunnaru. Godavalu jarugutayani mundastu hecharikalato prati vyakti kshunanga pariseelistunna policelu. Undali evaru prati okkaru kuda ID card leni varini evarni kuda anumatincharu. Varu tent veyabadindi akkada parking area daggara AP Enikala Falitalu YCP Kanukulanga Ravatanto Visakala YCP Nethalu Sambaralu Chesukunnaru. YCP ki Prabhutvam Erpatu Chesina Magic Figure ki Daggaraga Ravatanto Visaka YCP Karyalayamlo Nethalu Sambaralu Jarupukunnaru. Postal ballot Faltal Zahapal round accounting Mugisariki Vachina Faltalo, Chalachutla, Waikapa Mundanjalo Undato, Waikapa Srinelu Sambaral Cheskunar, Guntur Chila, Tade Pareloni, Waikapa Karalavata, Party Srinelu Kerinthalu, Ninadalu, Dance Lato, Horathinchai. Kaboye CM Jagan antu Ninadal Chesar, Palu Prantal into which in a party Retalu Karikatru, Party Karial and Talivacher, Falitan Viction Chenduko, Pedda TV and Airport Chesar, Party Adekshu YS Jagan, Tade Perid and Nivasno, Nicol Falitan Viction Chair, Party Mukhi Netru Vijay Saradi, Sajala Ramkrishna Reddy, YV Subba Reddy, Umaradi Venkateswarlu, Taditara Netaru, Jagan Nivas and Cherkoni, Falitan and Parcel in Chair, Waikapa Nicol Vihakarta, Salahadaru, Prasad Kishor Saha, Aina Survey Brunam, Party Karal Nundi, Nicol Falitan and Vislation. Charu. Srikakulam Padistanala YCP lead, Nellurlo Konisagutuna fan choru, Mugisina postal ballot counting, Srikakulam Padistanalo Adikyam, Nellurlo Narayana Verikanja. Andhra Pradesh Loni Srikakulam Jillalo YCP Adikyam Chupistondi. Tajaga postal ballot లెక్కింపు పూర్తయ్యేసరికి రాజం శ్రీకాకుళం పాతపట్నం ఇచ్చాపురం టెక్కలి నర్సనపేట ఎచ్చెర్ల పలాస ఆముదాల వలస పాలకొండ నియోజకవర్గాల్లో YCP లీడ్ లో కొనసాగుతోంది. మరోవైపు నెల్లూరు అర్బన్లో TDP అభ్యర్థి నారాయణపై YCP అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ లీడ్ లో కొనసాగుతున్నారు. అలాగే జిల్లాలోని నెల్లూరు రూరల్ కావలి సొల్లూరుపేట సర్వేపల్లి నియోజకవర్గాల్లో YCP ఫ్యాన్ జోర్ కొనసాగుతోంది. Bulletin ముగించే మన headlines మరొకసారి. భారీ మెజారిటీ సాధించిన ఎన్డీఏ 29వ మోదీ ప్రమాణ స్వీకారం. ఏపీ ఎన్నికల్లో చరిత్ర సృష్టించిన వైఎస్ఆర్సీపీ 30న ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం. ఆంధ్రలో ఘనంగా వైసీపీ విజయోత్సవ సంబరాలు వేల మెజార్టీ దాటి ఆధిక్యం తీసుకుపోతున్న వైసీపీ అభ్యర్థులు. వైసీపీకి అధికారాన్ని చేపట్టిన ఏపీ అసెంబ్లీ ఫలితాలు భారీ విజయంతో దూసుకుపోతున్న YSR కాంగ్రెస్ పార్టీ. చిత్తూరు జిల్లాలో దారుణం, మాల్స్ అనిపల్లిలో విద్యుత్ షాక్తో ఒకరి మృతి. సినీ గ్లామర్తో వెండితెరపై తళుక్కుమన్న సినీ తారలు Parliament Assembly Erikalo Party Adinetalu, Swatantra Abhyarthula Bariloki Digina Sini Tarani. EV bulletin విశేషాలు నమస్కారం.